శ్రీకాంత్ నాకు ఐ వాంట్ ఆస్క్ యూ వన్ థింగ్. ఇప్పుడు ఆబ్వియస్లీ మర్డర్ అనే సినిమా ఇలాంటి అంటే ఒక ఫ్యామిలీ ఇష్యూస్లో వచ్చినప్పుడు ఒక డొమెస్టిక్ మ్యాటర్స్లో కొన్నిసార్లు ఎక్స్ట్రీమిటీగా వెళ్తుంది. ఆబ్వియస్లీ ఫ్యామిలీ మెంబర్స్కి డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి కాబట్టి అంటే ఒక ఫాదర్ ఏజ్లో ఒక ఫీలింగ్ ఉండొచ్చు, యంగ్స్టర్ ఏజ్లో ఒక ఫీలింగ్ ఉండొచ్చు, ఇంట్లో ఇద్దరి మధ్యన ఒక ట్రాప్ అయిపోయిన ఇల్లాలకి ఒక ఫీలింగ్ ఉండొచ్చు బయట నుంచి చూసేవాళ్ళకి. ఓవరాల్గా మీకు అంటే స్టోరీ మ్యాటర్ తెలుసు కాబట్టి మీరు పర్సనల్గా అంటే జనరలైజ్ చేయడం అనేది తప్పు, ప్రతి ఇంట్లో వేరే వేరే క్యారెక్టర్స్ ఉంటారు, వేరే వేరే సిట్యుయేషన్స్ ఉంటాయి, బట్ ఓవరాల్గా నాకు ఫస్ట్ ఈ సినిమా తీయాలని అనిపించింది ఎందుకంటే పేరెంట్స్కి పిల్లలకి ఏది మంచి కావాలి, ఏది మంచి ఏది చెడు అని తెలుసు. ఎందుకంటే వాళ్ళ వయసు వాళ్ళ దగ్గర పుట్టి పెరిగారు కాబట్టి. అప్పుడు చిన్నప్పుడు చాక్లెట్లు తింటే కడుపు నొప్పి వస్తుందని, చాక్లెట్ తినదు అని వారించినప్పుడు జీవితంలో అతి ముఖ్యమైన విషయం పెళ్ళి. ఆ పెళ్ళిలో రాంగ్ స్టెప్ వేస్తానంది కూతురు అని అనుకున్నప్పుడు 100% ఆ పర్స్పెక్టివ్లో అందరికన్నా ఎక్కువ కన్సర్న్ పేరెంట్కి ఉండాలి. అది కరెక్ట్. పిల్లల పర్స్పెక్టివ్లో మేము పెద్ద అయినా సరే ఇంకా మాకే ఆయనకే ఎక్కువ నాకన్నా తెలుసు అంటే అది ఎంత న్యాయం అని వాళ్ళ పర్స్పెక్టివ్. ఇప్పుడు రెండింటి మధ్యలో మీరు యాక్ట్ చేశారు అండ్ యూ వెంట్ త్రూ ద హోల్ ఎక్స్పీరియన్స్, ఇఫ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ జనరలీ ఒక్క నిమిషం యాక్టర్ మర్చిపోండి, వాట్ యూ ఫీల్? సార్ ఈ విషయంలో సిన్స్ ఐ హావ్ రీజనబుల్లీ స్క్రూడ్ అప్ ఇన్ లైఫ్ అంటే బాగా పెంట చేశాను సార్ జీవితంలో, సో చాలా సంవత్సరాలు క్లారిటీ లేకుండా వాట్ ఐ మై ఒపీనియన్, పిల్లలైనా తల్లిదండ్రులైనా దే కెన్ హ్యావ్ అ కాన్వర్జేషన్ అండ్ సార్ట్ దిస్ అవుట్. కొంచెం కన్విన్సింగ్ కొంచెం టైం పట్టచ్చు, ఏమైనా పట్టచ్చు చేయొచ్చు, బట్ దట్ ఈస్ వెరీ ఐడియలిస్టిక్. నేను అంత ఈజీ అనుకున్నాను, ఇట్స్ నాట్ ఈజీ. అక్కడ అంటే అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనిషికి ఒక ఇగు ఉంటుంది, అరే నేను చెప్తే నాకు చెప్తావా అని అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది, యూనో. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే వెన్ ఐ వాజ్ ఎ టీనేజర్ మా ఫాదర్ నన్ను కాలేజ్ గొడవల్లోకి వెళ్ళదు అది అని 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 చెప్పకుండా మా మనీ మనకేమి డబ్బు లేదు మన ఏదైనా చదువుల మీద ఆధారపడి బతు, నేను తెలుసుకో నేను చెప్తే తప్పే తెలుసుకునేంత మూర్ఖుడు కాదని నేను అనుకోవట్లేదు అంతే, ఇంతే చెప్పినారు యూనో. అంటే అది ఒక విధంగా కాంప్లిమెంట్, బట్ ఆల్సో ఇట్ కుడ్ బి మై పర్సనాలిటీ, ఇట్ కుడ్ బి హిస్ పర్సనాలిటీ. అదే ఫాదర్ నాకు ఏ రొగ్గొడతాను రా ఏంట్రా అని చెప్పేసి అన్నారు అనుకోండి, అది అప్పుడు అది వేరేగా ఉంటుంది రియాక్షన్, ఇంకోలా చెప్తే ఇంకోలా ఉంటుంది. సో అది అక్కడ పర్సనాలిటీ డిఫరెన్స్ వస్తాయి మీకు. దట్ ఈస్ ది ఐడియలిస్టిక్ థింగ్, కూర్చొని సార్ట్ అవుట్ చేయడం. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే లైఫ్ ఇస్ టూ కాంప్లెక్స్ సార్, బట్ వీ రియలీ వర్క్ హార్డ్ టు మేక్ ఇట్ కాంప్లికేటెడ్. కాంప్లెక్స్ దాన్ని ఇంకా పెంట చేసి కాంప్లికేట్ చేస్తాం కాబట్టి దీనికి సొల్యూషన్. యూఆర్ కరెక్ట్, కానీ అది ఈజీ చెప్పడం అంటున్నా, అది నేను అదే అన్నాను సార్, చెప్పడం ఈజీ కానీ బేసిక్లీ ఐ డోంట్ నో సార్. మర్డర్ కాంటెక్స్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫాదర్కి తను ఎవరినో ప్రేమించింది, తన గురించి అతనికి ఒపీనియన్ ఉందా లేదా బ్యాడ్ ఒపీనియన్ ఉందా అనేది ఒక పాయింట్. బ్యాడ్ ఒపీనియన్ ఉన్నప్పుడు నేను ఇంత కష్టపడి పెంచి తను 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేస్తే ఇది లైఫ్ అంతా పాటు చేసుకుని ఎవరితోనే వెళ్ళిపోతుంది అనేది 100% ఇట్స్ ఎ వ్యాలిడ్ థింగ్. ఇంకా అలాంటి సిచ్యువేషన్లో అసలు ఇంకేమి చేయడానికి వీలు లేనప్పుడు ఒక ఎక్స్ట్రీమ్ ఆలోచనలు వస్తాయి. మీరేమంటారు? నాకు తెలిసి వెన్ యూ హ్యావ్ ఎ చైల్డ్ అండి పిల్లల్ని పుట్టిన, ఇట్స్ 21 ఇయర్స్ ప్రాజెక్ట్, ఇఫ్ యు ఆర్ రెడీ ఫర్ ద ప్రాజెక్ట్ టేక్ ఇట్, అదర్వైజ్ డోంట్ టేక్. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ ఆఫ్టర్ 21. సో ఆఫ్టర్ 21 దట్స్ ఎగ్జాక్ట్లీ, ఆఫ్టర్ 21 వాట్ ఎవర్ పాత్ దే చూస్ మనం చెప్పడం వరకే మనం అంటే ఎగ్జాక్ట్లీ అంటే వాళ్ళు మునుగుతే లెట్ దెమ్ లెర్న్ ఇట్ బై హార్డ్ వే. అంతకన్నా ఏం చెప్తా, మనం మంచి చెడు చెప్పడం వరకే మన బాధ్యత. ఇఫ్ దే వాంట్ అది కాలుతుంది జాగ్రత్త అంటే లేదు నేను చూసా కాలాక్ చూస్తా అంటే హ్యాండ్స్. నో ఐ పర్సనలీ నాకు ఐ అగ్రీ విత్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ, కానీ ఒకే ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ ఇట్ ఈస్ ఆల్సో మెజర్ టు ఎంత ప్రేమిస్తున్నారు. ఐ మీన్ ఇప్పుడు నేచర్లో కూడా ఒక ఏదన్నా మ్యామల్ ఉందనుకోండి, ఒక లయన్ అవ్వచ్చు డేర్ అవ్వచ్చు, అది ఒక్క రేంజ్ వరకు అంటే సాగి తల వదిలేస్తాయి అంతే, అది యాక్చువల్ నేచర్. హ్యూమన్ బీయింగ్లో సొసైటీ ఆస్పెక్ట్లో తల్లిదండ్రులు గౌరవించాలా ఇది చేయాలా పెద్దల మాట గౌరవించాలా అంటే అన్నీ మనకి బాగా ప్రోగ్రామ్ చిరిగించి వైర్డ్ అది చేసి దాంతో వస్తాయి ఈ ప్రాబ్లమ్స్. అండ్ అడ్వాన్స్ సొసైటీస్ ఉన్నాయి అనుకోండి, ఐ థింక్ ది ఆల్మోస్ట్ లైక్ యానిమల్స్, లైక్ ఇన్ ద యుఎస్ అండ్ ఆల్ దట్ ఐ డోంట్ థింక్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ కెన్ ఎవర్ హ్యాపెన్. పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, షాది నైకర్ శక్తి, ఐ డోంట్ థింక్ ఇట్ కెన్ హ్యాపెన్.
You're 16. When are you getting out under that? Yeah. Better about it. Rather, pillow is now okay. Good. When pillow, then that pillow then you gift your mother. Yeah. First time you know. I'm just saying, bro. Because all these stories on me, that I crack. That I'm the other And I wrote the script also. Obviously, you personal relatives. Did you ever feel that in the aspect? In the trailer, father ki feeling on feeling on the other side. So, adi me manaslo writer ga director ga me feeling ante idu oka farga undalsina cinema na lekapothe neutral ga undara andar inti pakkana jarigevi vidullo jarigevi rakarakalaga elantivi jarugutu untayi kada mamuluga father daughter ni preminchadam tarvata daughter evarino preminchadam father daniki arrest avadam athanu edo decision teeskodam enni regular ga jarugutuntayi but appudu varaku kootini preminchina oka tandri anta wild decision teeskuntada అనేది ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు కదా సో సిచ్యువేషన్ దేనికైనా అది ఎటువైపు వెళ్తుంది అనేది ఇప్పుడు రియల్ లైఫ్లో మనం బయట నుంచి చెప్పడం నేను ఫస్ట్ టైం నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ అది అది జరిగింది కదా ఒక ఇన్సిడెంట్ మారుతిరావు అమృత అనేది ఒక జరిగింది కదా ఒక ఇన్సిడెంట్ అది నేను ఫస్ట్ విన్నప్పుడు నాకు విపరీతమైన కోపం మారుతిరావు మీద వచ్చింది నా కుటుంబానికి తగని వాడు నేను చేసుకున్నందుకు ఆ కోపంతో ఇగోతో అప్పుడు నేను ట్వీట్ కూడా పెట్టాను నియర్లీ 2 ఇయర్స్ అయిన తర్వాత నాకు ఎవరు ఇంకోటి చెప్పారు దాంతో సడన్ గా ఏం చేశాను అప్పుడు నాకు ఏమనిపించింది అని ఇప్పుడు నాకు తెలీదు నిజమా మారుతిరావు గారు ఎవరు నాకు తెలియదు నేను కలవలేదు అమ్మాయి నేను కలవలేదు వాళ్ళకి జరిగిన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ మనకు ఫస్ట్ టైంలో తెలియనప్పుడు బయట నుంచి జడ్జ్మెంట్ ఇవ్వడం అనేది తప్పు కరెక్ట్ అక్కడే ఇప్పుడు అక్కడే ఆనంద్ చెప్పేది కూడా సిచ్యువేషన్లో ఎవరు ఏం డిసిషన్ తీసుకున్నారో దాని నుంచి వచ్చిన పరివాసనాలని కంట్రోల్ చేయకుండా వెళ్ళిపోతాయి కానీ నాకు నా ఫేవరెట్ సీన్ మొత్తం మర్డర్లో వెన్ యూ కమ్ అండ్ టెల్ హర్ ద డిసిషన్ చంపించాలని డిసైడ్ చేసుకున్నాను అది ఒక భార్య భర్తలు ఒక మామూలు ఇంట్లో అలాంటి మాటలు మాట్లాడటం అనేది అసలు నేను యాక్చువల్గా ఫస్ట్ ఒకసారి చూసినప్పుడు నేను ఆనంద్ చెప్తా ఉన్నాను ఇది ఇంట్లో ఆడవాళ్ళతో ఎవరైనా ఇలాంటి డిస్కస్ చేస్తారా ఇలాంటి డెసిషన్ అది ఆల్మోస్ట్ నేను ఆనంద్కి ఇది వద్దు ఆనంద్ తీసేద్దామని చెప్దాం అనుకున్నాను కానీ తర్వాత ఎవరన్నా చెప్తారా అని వచ్చింది నా క్వశ్చన్ అందుకే స్పెషల్ అయింది ఇంకోలా చూస్తే ఎవరు చెప్పరు కనుకే స్పెషల్ అయింది ఆ సీన్ ఎస్పెషల్లీ చేసేటప్పుడు ఆనంద్ గారు అన్నారు ఇది ఒక ఒక ఏదో ఒక చేయండి సార్ ఈ సీన్లో అన్నారు సో నేను మైండ్లో అనుకున్నా అంటే నేను కొత్త కారు తీసుకుందాం అనుకున్నాను మైండ్లో అది రన్ చేశాను ఒక నేను ఏదో పోయి చాలా మామూలు మాట ఎవ్రీడే అందరిలో జరిగే నదిలో అంత క్యాజువల్గా చెప్పేసరికి షాక్ అండ్ దాని తర్వాత సైలెన్స్ ఉంది కదా సార్ అంటే ఈమె వచ్చేసి ఏంటి షీ యాక్చువల్లీ అండర్స్టాండ్స్ దిస్ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ సో షీఈస్ లైక్ అది అండ్ అక్కడ కూడా యాక్చువల్గా లాజికల్గా ఏ స్త్రీ కూడా అలాంటి ఇన్సిడెంట్ ఫస్ట్ టైం విన్నప్పుడు ఎంత తొందరగా తను షీ విల్ కమ్ టు టర్మ్స్ ఒప్పుకోవటానికి కానీ దాని గురించి కాల్ చేయకపోవడానికి జరగటం అనేది చాలా కష్టం అప్పుడు నాకు ఆ సీన్ అయిన తర్వాత గాయత్రి గారు దీపం వెలిగిస్తారు చూడండి ఆ దీపం వెలిగించే షార్ట్ తోటి ఆల్మోస్ట్ నాకు మొత్తం అంత ఈవి నడిపిస్తున్నారు ఫీల్ వచ్చింది అంటే కుట్ర ఇంకా దానికి పరాకాష్ఠ ఏమీ ఉండేదంటే మీరు ఆ కారులో అక్కడ గుడి దగ్గర ఉన్నప్పుడు ఈవిడ కూడా పక్కన ఉంటే ఇంకొక నాకు ఆ సీన్ మీరు చెప్పింది నచ్చింది ఎందుకంటే అది ఐ థింక్ ఇట్స్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ ఉన్న సీన్ అనిపించింది ఆ ఇంటెన్సిటీ ఆ బిలీఫ్ భర్త నమ్మడం అది ఉంటే కనుక ఐ థింక్ ఎవ్రీ ఫ్యామిలీ విల్ బి ఎ సూపర్ డూపర్ ఫ్యామిలీ ఆ అండర్స్టాండింగ్ ఉంటే ఇంకా అంతకన్నా ఏం కావాలి దట్ ఈస్ ద హోల్ పర్పస్ ఆఫ్ బీయింగ్ బెస్ట్ హాఫ్ కదా సో నాకు కూడా బాగా నచ్చింది యాక్చువల్లీ ఆ సీన్ దట్ ఇట్ వాస్ లైక్ నాకు దిస్ కాంటెక్స్ట్ మర్డర్ పాయింట్కి వస్తే నాకు ఇంకోటి బాగా క్యూట్ సీన్ అనిపిస్తుంది సార్ ఆ హంతకుడితో మాట్లాడినప్పుడు వాడు ఇంకో మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ వీళ్ళు అంటారు కదా కుదరదు సార్ మా పాప బర్త్డే ఈవెన్
నేను ఎడిట్ లో ఏదో చెమ్మ కంప్లైంట్ ఏదో గిమికిగా ఉంది అనిపిస్తుంది మాట్లాడటం బట్ అప్పుడు కూడా నాకు గుర్తుంది అప్పుడు కూడా నేను అనుకున్నాను డెఫినెట్ గా దీనికి వస్తుంది మాక్సిమం రియాక్షన్ అది ఎందుకు నడిచిపోయిందంటే బికాజ్ ఆఫ్ యువర్ ఎక్స్ప్రెషన్ అది చెప్పిన తర్వాత టంగన క్లోజ్ అప్ అది అది వర్కౌటే నేను ఇప్పుడు ఎవడే బాధలాడి ముగ్గురికి ముగ్గురు మూడు బాధలు సరే వాడికి పాప బర్త్డే లాయర్ కి ఇంకోటి నాకు పాప ఐ నో హ్యాపీ బర్త్డే చెప్పాను చెప్పాను అదే నాకు చాలా క్యూట్ సీన్ అనిపించింది తెలుసా చాలా క్యూట్ గా ఉంది అండ్ ఒక్కసారి అంత సీరియస్నెస్ లో ఉన్న థియేటర్ అప్పుడు పక్కమ నవ్వేస్తాం దానికి అండ్ ఇంతో మాట్లాడినప్పుడు సార్ మై ఇష్యూ వాస్ కైండ్ ఆఫ్ రిపిటేటివ్ కూతురు వెళ్ళిపోయింది ఇది బాధపడుతున్నాడు చంపేశాడు చచ్చిపోయాడు కట్టే కొట్టి తెచ్చలేదు నువ్వు ఆ లేయర్స్ ఎట్లా చేయాలి ఎట్లా చేయగానే దిట్ వాజ్ అన్ ఆర్గ్యుమెంట్ ఈడు ఇట్లా ఆలోచించాడు అట్లా ఆలోచించాడు తర్వాత అనుకున్నా క్షీణించిపోతే చాలు ఆలోచించకు సో ఫిజికల్లీ కొంచెం టెంపర్మెంట్ పెరిగితే ఇఫ్ ఐ లుక్ మోర్ బోర్న్ అవుట్ యాజ్ ద ప్రాసెస్ గోస్ ఆన్ ద ట్రాన్స్లేషన్ విల్ బి బెటర్ ఐ డోంట్ హ్యావ్ టు ఫీల్ ఇట్ అని ఆసం అందుకే ఏం ఫీల్ కాదు సార్ సో ఐ వాజ్ జస్ట్ యూనో కంప్లీట్లీ హ్యాగర్డ్ అండ్ మాట్లాడితే ముక్కి కళ్ళు ఎరగజేయడం గ్లిజరిన్ పోసుకోవడం ఇట్ వర్క్ అవుట్ was the murder right and of course it's wrong but I don't know ante ippudu see murder right or wrong anedi oka legal aspect undi oka moral aspect undi moral aspect lo when you are trying to oka protect a loved one oka loved one ni ante almost tanu crime cheyakapoyina tanu hurt cheyakapochu champakapochu kan jeevithanni nashanam chesestunnadu avutulod anukunnappudu you can't even say it's wrong adhe sir ante nenu em annanu killing is wrong but the moment he kills himself he is like basically my daughter should be safe in my home with the right person dan kosam champamante champata sachipamante sachipotha that flipped over the entire thing nenu oka incident lo ila oka father kooturu premistanu ani cheppi he strongly believed athanu manchidu kathana kooturiki manchudu kadani tanu pilipichi నేను నీకు ఎంత డబ్బిస్తాను 2 కోట్లు ఇస్తాను నా కూతుర్ని వదిలేసి వెళ్ళిపో ఎప్పుడు కనిపించకూడదు మళ్ళీ అని చెప్తే ఆ ఇంకో రేట్ చెప్పండి ఇంకో రేట్ చెప్పండి అని ఆ బేరం పెడితే దానికి ఇది కూతురుతో చెప్తే కూతురు నమ్మలా కానీ ఇతనికి ఫస్ట్ టైం తెలుసు అది కరెక్ట్ అని కరెక్ట్ అలాంటప్పుడు ఏం డిసిషన్ తీసుకుంటారు చెప్పండి అది అది మర్డర్ అది పాయింట్ యూనో ఇప్పుడు గాడ్ ఫాదర్లో ఒక లైన్ ఉంది ద లాడ్ ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ వర్ ఆస్కింగ్ టు బి కిల్డ్ అండ్ సమ్వన్ విల్ బి దేర్ టు ఆబ్లైజ్ దెమ్ yes yes yeah ఇంగ్లీష్ బాస్కెట్ కూడా అంటాడు సార్ yeah somebody here wants to die for country yeah oblige him అంటాడు yeah సో కానీ నాకు మీ ఇద్దరి పేరింగ్ మాత్రం పర్ఫార్మెన్సెస్ కానీ ఒక ఇందాక మీరు చెప్పినట్టు ఒక అండర్స్టాండింగ్ అది టెరిఫిక్ వర్కౌట్ అయింది ఫిలింలో స్క్రిప్ట్ అండ్ డైరెక్టర్ ఆ కోఆర్డినేషన్ చాలా పర్ఫెక్ట్గా కుదిరింది అబ్సల్యూట్గా అంటే సింక్ అవ్వాలి కదా ఆస్పెక్ట్లో కరోనా వైరస్లో మంజు గారైనా ఇక్కడ ఆనంద్ గారైనా సార్ 5 టైమ్స్ వచ్చిన తర్వాత పిండి సార్ ఇద్దరు ఆ పిండు వేరే ఈ పిండు వేరే తక్కువ ఆ టైం ఉండే సో మాకు ఒక 10-15 మినిట్స్ వి సాట్ డౌన్ వి రిహార్స్ సో మైన్యూట్ నువాన్సెస్ కూడా వి హాడ్ కరెక్ట్ కరెక్ట్ అది డిఓపి ఇస్ పేషెంట్ జగదీష్ ఇస్ పేషెంట్ ఓ yes హి ఇస్ లైక్ బికాజ్ హి ఇంకా అది కూడా నాకు ఆఫ్టర్ యూ హియర్ దోస్ న్యూస్ ఐ యామ్ ప్రెగ్నెంట్ అండ్ వెన్ యూ ఫాల్ డౌన్ అంటే ఆల్మోస్ట్ ఇట్ బికమ్స్ లైక్ అంటే ఈ థ్రెషోల్డ్ కూడా దాటేసింది and it is looking like it is coming into the black hole more and more and more adi a terrific moment film lo inkoti naku adi kuda brand is slow ga oka maritro chara stable mother stable character ga undi slow ga I can see the descent into madness ante almost asla conscious ga unnam manam konchu ani eppudu pichudu ayipadu almost మెట్ల మీద పడుకుని నా పిచ్చి మొలన తెలుసుకోలేకపోయినా అంతవరకు యాక్చువల్లీ డోంట్ రియలైజ్ ఈస్ బికమ్ మ్యాడ్ అని
అండ్ అందరూ చాలా మంది అలా ఉంటారండి ఫాదర్స్ మ్యాడ్ అబౌట్ దేర్ డాటర్స్ యాక్చువల్లీ సార్ దీంట్లో ఐ డోంట్ నో ఐ ఫెల్ట్ కన్విన్స్డ్ మా సినిమా చూసిన తర్వాత ఇంకా చేసింది ఏంటంటే మోర్ దెన్ ద లవ్ ఫర్ హిస్ డాటర్ ద పారానాయిడ్ ఫియర్ దట్ షీఈస్ గోయింగ్ ద రాంగ్ డైరెక్షన్ అండ్ హిస్ హెల్ప్లెస్నెస్ డిస్ట్రాయ్డ్ చేరకపోతున్నానని ఆ తపనతో పిచ్చోడే మీద ప్రేమ ఉంది ఆ హెల్ప్లెస్నెస్ నా లాంటి పుడింగి మాధవరావు లాంటి తోపు ఏం చేయలేకపోతున్నాను అన్న దట్ వీక్నెస్ దట్ దట్ డిస్ట్రక్షన్ సో ఇట్ వాజంట్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఆబ్సెసివ్ లవ్ టువర్డ్స్ హిస్ డాటర్ యు నో ఆ హెల్ప్లెస్నెస్ ఓడిపోతున్నాను అన్న ఎందుకంటే పోలీసు వాళ్ళు వచ్చేసి అరెస్ట్ చేయడానికి వచ్చేటప్పుడు it's a beautiful interaction and Jay Ravana, she gives the hand to wash and I'm like yes says, it wasn't that me Ganna. I was just I'm ready ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నా నాకు ఇంకో వన్ ఆఫ్ ద బెస్ట్ షార్ట్స్ మాత్రం నేను అసలు ఆనంద్ చెప్పడం కూడా మర్చిపోయాను ఆ లాస్ట్లో తను నిద్రపోతా ఉంటే యూ జస్ట్ అబౌట్ టు టచ్ ద ఫీట్ అండ్ యువర్ స్కేట్స్ యుల్ మేకప్ అది టెరిఫిక్ మూమెంట్ అది ఏంటి అన్నారు ఎట్లా చూసాను అస్సలు అర్థం కావట్లేదు సార్ అమ్మాయి వద్దు నిద్ర నుంచి లేస్తావా నేనేంటి ఆడదాన్ని కాలబెట్టుకోవడమా కాంప్లికేట్ అయిపోతున్నా మధ్యలో వదిలేద్దాం సార్ నా దగ్గర పర్ఫార్మ్ చేసి వెళ్ళిపోతా బికాస్ ఇట్స్ టూ డైసీస్ ఒక సైడ్ తీసుకోలేకపోయాం అక్కడ బికాస్ దట్ కాంపెన్సేషన్ హ్యాపెన్ ఇన్ ది లాస్ట్ నోట్ I mean, yeah, but I felt the line of the what note you write is actually the context of the shot. ఇక్కడ చేయలేదు అక్కడ చేశారు అది అది కాంపెన్సేట్ అయిపోయింది అండ్ ఇంకోటి నేను రాశారు సార్ అది వై హీస్ కిల్లింగ్ హిమ్సెల్ఫ్ జస్ట్ ఇట్లా చెప్పేశారు నా కూతురు కళ్ళ ముందు తన భర్తను చంపిన నన్ను ఇంట్లో పెట్టుకుని ఆమె ఇక్కడ సంతోషంగా ఎట్టుకుంటుంది నా పిచ్చి మీద అర్థం కాలేదు ఓకే డిగుటా జిడ్డు మీద అన్నట్టు సింప్లిఫికేషన్ అన్ని మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ డిసెంట్ ఇన్ టు మ్యాడ్నెస్ అండ్ దెన్ ది స్టిల్ ద లాజిక్ ఇన్ దట్ పర్సన్ దట్స్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ద క్యారెక్టర్ టు అందుకే కదా ఎదిగాడు చిన్నప్పటి నుంచి అండ్ కొన్ని ఫనీ మూమెంట్స్ ఉన్నాయి సార్ జనాలు నూతన ఎక్స్పెక్ట్ చేయాలి షూటింగ్ చేసేటప్పుడు కాదు మీలాగా లేదు మా ఇంకోటి ఉండేది మాధవ్ సింగ్ సింగ్ వి డిడ్ ఎక్స్పెక్ట్ సాహితి Sahithi was very good. She was very good. She just has to raise her right eyebrow and she becomes like a quintessential villain. And also logical ga chaala mandi pillalu adi viparetanga premichirappudiki mana opening line la mundu cheyatame tappu ante anta importance ichi asla emi chestina ade correct anukunnappudu automatically vaallu kalandi personal develop avutadu avunu mana manam em anukuntam ante anta preminchinappudu వాళ్ళు అది రెసిప్లికేషన్ అలా ఉండదు అనుకుంటుంది కానీ యాక్చువల్గా రివర్స్ వరకు కూడా అవుతుంది మొత్తం నాకు తెలిసిన కుక్కలాంటి కుక్కలాంటి విపరీతమైన ఇష్టం మాకు ఇంకా ఊచి ఊచి అని పట్టించుకున్నారు దాన్ని కౌలు చేసుకుని ముద్దులు వేసుకుని అన్నీ చేస్తూ ఉంటాడు ఒక పర్టికులర్ డే కరిసేసి కుక్కలు ఎందుకంటే ఇంక ముద్దులో భరించలేక ఇరిటేషన్ వచ్చేసిన వాడు ఇప్పుడు మీకు పెళ్ళిళ్ళు కూడా ప్రేమలో ఉన్నప్పుడు ఐ లవ్ యూ అని ఐ లవ్ యూ అన్న ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్తే చిరాకు వస్తుంది అంటే ప్రతిదానికి ఉంటుంది కదా ఒక లిమిటేషన్ అదే పెళ్ళికి వెళ్ళినప్పుడు వద్దని చెప్పాను కదా అన్ని రకాల వెరీ డిఫికల్ట్ థింగ్ ఇంకోటి నా ఫీలింగ్ నాకు ఇంకొక లైన్ పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ మనస్తత్వాలు కనగలం ఆ లైన్ నాకేంటంటే పుట్టించి పెంచిన తర్వాత పెంచుతున్న టైంలో పేరెంట్స్ వాళ్ళు ఏదో పెంచుతుందనుకుంటారు కానీ అక్కడ పెరుగుతుంది వేరు అది వేరే జీవి ఆ పెరుగుతున్న జీవికి మీరు పెంచాలనుకున్న జీవికి సంబంధమే ఉండదు ఈ జీవి ఆ మైండ్లో ఉంటుంది అక్కడ రియల్ లైఫ్ జీవి వేరే ఉంటుంది అక్కడ అంటే ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ సో బ్యూటిఫుల్ సార్ ఐస్ క్రీమ్ ఇస్తే సంకనాకేడ అంటా అంటే నేను ఐస్ క్రీమ్ ఇచ్చిన అంటే సంకనాక అంటే యూ అండ్ హీస్ లైక్ యా అంటాడు ఏంట్రా యా అంటున్నావు అంటే నేను అనుకున్న నా కొడుకు వేరే కరెక్ట్ నా కొడుకు అన్న వ్యక్తి వేరే కదా దట్స్ ది అండ్ నాకు చాలా స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే
పిల్లలు అనేవాళ్ళు ఎందుకంటే దేర్ యంగర్ వాళ్ళు అప్పుడప్పుడు వచ్చారు వాళ్ళకి ఎక్స్పోజర్ లేదు వాళ్ళకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు కేవలం ఫైనాన్షియల్ డిపెండెన్స్ ఉంటుంది కాబట్టి పేరెంట్స్ని ప్రేమిస్తున్నట్టు నటిస్తారు మోస్ట్ ఆఫ్ ద టైం ఎందుకంటే ఏమాత్రం వాళ్ళ ఫ్రీడమ్కి అడ్డు వచ్చినా వాళ్ళకి చిరాకు వస్తుంది అడ్డు వచ్చినా కోపం వస్తుంది నా ఫ్రెండ్ ఒక రాజీని ఉండేవాడు వాళ్ళ ఫాదరు ఎక్కడో అక్కడి నుంచి టర్నింగ్ తిరగా నేను వాడు గేటు దగ్గర మాట్లాడుతూ ఉంటే ఆ స్కూటర్ టర్న్ తిరిగిందన్నమాట అరే వస్తుండ్రాయి నా కొడుకు వస్తుండ్రాయి నా కొడుకు అని అంటే ఎంత కోపం ఉంటే అంటే వాళ్ళ ఇంట్లో ఏం చేస్తుందో మనకి ఏం తెలీదు సో ఇప్పుడు ఏంటంటే ఆయన సూపర్ డిసిప్లిన్ ఉంటుందన్నమాట డిసిప్లిన్ ఆ ఫాదర్ ఏయ్ పొద్దున్న 4 గంటలు లేచి చదువు బయటికి వెళ్ళదు చదువుకో అని పెట్టి ఇది పెట్టి ఆడు తప్పు చేస్తే టపామని కొట్టి అన్ని చేస్తే ఆయన దృష్టిలో డిసిప్లిన్ ఈడేమో ఒక హేట్రేట్ మాట డెవలప్ చేసాడు ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు ఒక ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపుల్ గాంధీ గారు మొత్తం దేశం అంతా ప్రేమించారు ప్రేమించింది ముఖ్య ఒక మనిషి ఎవరంటే కొడుకు గాంధీ గారు పోయినప్పుడు ఫ్యూనరల్ కాలేదంట అంటే అంత హేట్రెడ్ మరి గాంధీ గారు ఇంట్లో ఏం చేశారు అనేది ఒక పాయింట్ ఇప్పుడు దేశం అంతా ఎక్స్ట్రాడినరీ పనులు చేసి జాతి పిత అయ్యి కొడుకుని మీరు చూసుకోలేకపోయారండి ఏంటి ఏంటి అదే పాయింట్ అక్కడ దట్ ఈస్ ప్రిసైజ్లీ ద పాయింట్ తనేంటి ఒక ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ చేసి నేను ఒక మంచి స్కూల్కి వెళ్ళాలంటే నేను రికమెండ్ చేసి పెట్టించాను అనుకుంటారు మీరు చెప్పండి వాట్ డు యు థింక్ ఒక బ్రింగింగ్ అప్ లో ఏం చేయాలంటారు ఈ కథ విన్నప్పుడు నేను మీరు ఇందాక చెప్పిన దానికి నేను ఆల్మోస్ట్ ఇంకొక 10 రెట్లు ఎక్కువ అంటే అసలు నేను నాకు డివోర్స్ అయింది అయిన తర్వాత ఆల్మోస్ట్ నేను 6-7 సంవత్సరాలు నేను నా డాటర్ని కలవలేదు అసలు దానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను ఎక్కడో బాంబేలో ఏదో సినిమాలు చేసుకున్నాను ఐఎమ్ వెరీ సెల్ఫిష్ పర్సన్ బై నేచర్ ఇప్పుడు చాలాసార్లు డివోర్స్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నా గురించి అక్కడ బ్యాడ్గా చెప్పేస్తారేమో అవతల వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమో చెప్పేస్తారేమో అందుకని నేను నేను ప్రతిరోజు అదే మా ఫోన్లో మాట్లాడతా వారం వారం కలుస్తా ఇలాంటివన్నీ పెట్టుకుంటారు బేసిక్గా ఆ విజిటేషన్ రైట్స్ అవి నేను ఆ కన్ఫ్యూజన్ ఐ డిడ్ వాంట్ టు కమ్ మ్యాక్సిమం ఏంటి నేను చాలా బ్యాడ్ అనుకుంటారు అంతే కదా అందుకని నేను కలవలేదు కలిస్తే తనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేను కలిసి ఏం చెప్పానంటే నా గురించి నువ్వు ఎంత బ్యాడ్ అన్నావో దానికన్నా ఎక్కువ బ్యాడ్ ఎందుకంటే వాళ్ళు తెలిసినయే చెప్పారు మీకు చెప్పు ఉంటారు వాళ్ళు తెలియని ఇంకా చాలా చేశారు నేను నా గురించి తప్పిస్తే ఎవరి గురించి ఆలోచించు ఐఎమ్ ద మోస్ట్ సెల్ఫిష్ సెల్ఫ్ స్టాండర్డ్ దానికి నేను గర్వంగా కూడా ఫీల్ అవుతాను నువ్వు నా కూతురు నేను నాకున్న కెపాసిటీలో ఏదన్నా నీకు కావాలంటే నేను చేస్తాను కానీ నా టైం ఇవ్వను నా ఎమోషన్స్ ఇవ్వను అయినా వేరే వాటికి కేటాయించాను చదువుకోవట్లేదు అనుకో ఒకవేళ నేను కేర్ చేయను ఎందుకంటే నేను చదువుకోలేదు ఓకే నేను కూడా ఐ డోంట్ కేర్ అబౌట్ స్టడీస్ దాని తర్వాత ఎప్పుడైనా జ్వరం వచ్చి హాస్పిటల్లో ఉంటే నేను చూడటానికి రాను ఎందుకంటే నాకు హాస్పిటల్ అంటే చిరాకు ఇది చెప్పా ఇది 7 ఏళ్ళ తర్వాత అని నాకు నువ్వు అంటే ఇష్టం నీకు నువ్వు నీకు నేనంటే ఇష్టం లేకపోయినా నాకు పర్లేదు ఎందుకంటే నాకు నా మీద ఇష్టం లేని వాళ్ళు అంటే నాకు ఇష్టం ఎందుకంటే ఇష్టం ఉన్న వాళ్ళు అంటే మళ్ళీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కోసం పనిచేయాలి వాళ్ళ దగ్గర ఇంప్రెషన్ మెయింటైన్ చేయడానికి నా ఇష్టాలు నేను చంపుకోవాలి అది నేను చేయను ఇవన్నీ చెప్పాను సో దీన్ని బట్టి మీకు తెలుస్తుంది నేను పిల్లలు అంటే అలా చూస్తాను సో అందుకని ఇప్పుడు నా కూతురు నన్ను ఒక స్పీసీస్లో చూస్తాను అంటే ఒక జాతి ఒక అంటే జూలో ఒక బోన్లో ఒక ఉండరు కమ్మ వేరే వేరే జంతు జాతి లాగా కాదు కానీ అది బెస్ట్ కదా ఎందుకంటే నా సి ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ క్యాన్ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ ఓకే కానీ ఇఫ్ షీ ఎక్స్పెక్ట్స్ అండ్
నాకిది కావాలి అని అడితేనే చేస్తారు వాట్ ఎవర్ ఇన్ మై కెపాసిటీ ఐ ఆల్వేస్ డు ఓకే అడిగితే చేస్తారు యా ఓకే యా ఇప్పుడు తన యుఎస్ లో ఉంటుంది నేను మా అయితే ఆరు నెలలకు ఒకసారి ఒక టెక్స్ట్ మెసేజ్ ఉంటుంది అది సార్ ప్రపంచంలో అందరికి క్లారిటీ ఉంటుంది మీకు మాత్రం క్లారిటీ ఉంటుంది క్లారిటీ నేను తన తన హస్బెండ్ని ఇంతవరకు మా అయితే ఒక పది పది నిమిషాలు మూడు నిమిషాలు మాట్లాడమంట ఐదు నిమిషాలు పది నిమిషాలు ఎందుకు దాని కారణం ఏంటంటే ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్ నాకు గుడ్ పర్సన్స్ అంటే పడదు నాకు మంచి వాళ్ళు బోర్ కొడతారు నాకు నేను నాకు టైం ఉంటే నేను క్రిమినల్స్నో పోలీసులనో ఇలాంటి వాళ్ళని కలుస్తాను నేను ఇప్పుడు సో ఆ కైండ్ ఆఫ్ ఎలిమెంట్ అది అలాగే సేమ్ థింగ్ నేను నా ఫ్యామిలీలో కూడా నాకు చాలా కష్టం ఆ మదర్ తోటి సిస్టర్ తోటి మాట్లాడటం ఎందుకంటే నాకు నార్మల్ టాపిక్స్ అసలు నాకు ఇంట్రెస్ట్ కనిపించదు అసలు పిన్ని గారి కూతురు పెళ్ళయింది అది వచ్చింది అక్కడి నుంచి ఇదయింది అయ్యి నేను చచ్చిపోతాను అలా అయ్యి అన్నీ విన్నానండి విన్నానంటే అది సార్ కాదు బ్యాడ్ బ్యాడ్ టీవీ సీరియల్ ఇప్పుడు కుటుంబ కథ చిత్రం అంటున్నాం మనం మర్డర్ ఎందుకు కుటుంబ కథలో ఇంట్రెస్ట్ వచ్చింది అంటే మర్డర్ జరిగింది కాబట్టి నా ఇంట్రెస్ట్ అది ఒకవేళ ఈ క్యారెక్టర్ మా ఈ క్యారెక్టర్ మర్డర్ చేసే నా డిసిషన్ తీసుకోకపోతే నా జీవితంలో ఈ సినిమా ఉన్నాను సో ఆ డిసిషన్ తీసుకోవాల్సిన ఏర్పడిన కారణాలు కుటుంబ కథ అది మర్డర్ జరిగింది ఒక కుటుంబ కథ అశ్వతామహర్ మీరు చెప్పండి సినిమా చేసినప్పుడు ఎప్పుడైనా మనం ఎప్పుడైనా అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు అనిపించిందా అరే ఇది ఎలా చేస్తే బాగుండేదేమో లేకపోతే ఇది మళ్ళీ చేద్దాం అలా చాలా క్లారిటీ చాలా క్లారిటీ పక్కా ఇలాగే చేద్దాం ఎలాగే చేద్దాం బాస్తో ముందు స్టోరీ గురించి డిస్కస్ అయ్యింది కాబట్టి అది పర్టికులర్గా ఇలాగే చేద్దామని ఒక డెసిషన్ కాన్షియస్గా డెసిషన్ తీసుకుని చేసింది 101% ఇలాగే చేద్దాం ఖచ్చితంగా అన్ని ఖచ్చితంగా అలాగే అలాగే చేస్తారు అలాగే బిహేవ్ చేస్తారు అలాగే బిహేవ్ చేస్తే అలాగే ఉంటాయి ఇలాగే ఉండాలి అది పర్టికులర్గా చూసి డెసిషన్ తీసుకున్నాం నాకు ఇంకొకటి ఏం నచ్చిందంటే సినిమాలో త్రూఅవుట్ కూడా ఫాదర్ డాటర్ ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత వెన్ యూ ఎన్హాన్స్ ద మదర్ క్యారెక్టర్ అండ్ తను స్ట్రాంగ్గా చూపిస్తారు ఫాదర్ వెళ్ళిపోయినారు దట్ సంథింగ్ నాకు పర్సనల్గా చాలా నచ్చింది మీ రోల్ పెంచారు కాబట్టి అది చూపించడం మీరు బాగా క్యారెక్టర్లో చూస్తే ఎవరైనా క్యారెక్టర్ పక్కన ఉంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు కానీ ఒకసారి మీరు ఎలోన్ ఉంటే ఏడుస్తూ ఉంటారు నాకు మీ బెస్ట్ షాట్ మాత్రం ఆ దీపం వెలిగించి అది ఆల్మోస్ట్ నాకు ఇట్ ఈక్వలెంట్ ఆఫ్ ఫైరింగ్ గన్ పక్కన అలా కాదండి ఇలా నరకమని చెప్పండి యాక్చువల్లీ దీపం మారిపోయాల్సిందే దీపం వెలిగించారు ఇంకో సినిమా మొత్తం దీంట్లో ఎప్పుడైనా వీలైంది ఎందుకు పెట్టుకున్నాను అనిపించింది ఇప్పుడు గాయత్రి గారు చాలా స్వీట్గా ఇన్నోసెంట్గా ఉంటారు కదా నేను ఇప్పుడు మర్డర్ చూసిన తర్వాత ఈవెన్ పెట్టి ఒక సీరియల్ కిల్లర్ సినిమా కరెక్ట్ ఎందుకంటే ఆల్ ఇన్నోసెంట్ ఫేస్ పీపుల్ వాళ్ళ వెనకాల ఒక రాక్షసు ఉంటుందని నాకు స్ట్రాంగ్ బిలీఫ్ అది దాన్ని దాయటానికి వాళ్ళు అలా స్మైల్ చేస్తా నిర్మలమైన కళ్ళతో ఉంటారు అది ఆ సీక్రెట్ అసలు సీక్రెట్ నాకు తెలిసి కేవలం భర్తలకు తెలియడం ఛాన్స్ తప్పదు జగదీష్ గారు ది ఫ్యూ షార్ట్స్ ఐ థింక్ నెవర్ బిఫోర్ షార్ట్ ఇన్ సినిమా హిస్టరీ ఎస్పెషలీ రైట్ డచ్ జూమ్ ఇన్ లెఫ్ట్ డచ్ జూమ్ ఇన్ దట్ ప్యాటర్న్ డచ్ యూసేజ్ ఫస్ట్ షార్ట్ ఉంది సార్ మొత్తం తిప్పిస్తారు తిప్పింది తల తిప్పించారు అది ఇట్ యాక్చువల్లీ టుక్ మీ ఇన్ టు ద ట్రాన్స్ చాలా మంది అడిగారు ఇలా వెళ్ళినది ఎంత మంది అడిగారంటే బికాస్ అదే ట్రైలర్లో వేసాం కదా మనం
సో అందరూ అదే అడిగారు హౌ ఎలా చేశారు హౌ డిడ్ దే డు ఇట్ ఓకే ఐ యామ్ టాకింగ్ అబౌట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఫిల్మ్ లో హౌస్ ఇల్లు తిప్పారు yes yes that's also there yeah yeah fantastic అండ్ చాలా నేచురల్ లైటింగ్ కూడా బాగా యూస్ చేశారు అనిపిస్తుంది కర్టెన్స్ తెరిచినప్పుడు అప్పుడు ఇస్ ద నేచురల్ సన్లైట్ అది కూడా యూస్ చేసి if it looked like natural sunlight then Jagdish Zindabad because it wasn't but is more than anything else a feel oka ante maybe thanks to covid around that ee compact and very high intensity stories cheyachu ilanti concept lo anedi it's a revolution corona virus gaani murder gaani you know idi nijam sir once in a lifetime yeah it's like the Hades come visiting once in 86 years yeah like as a before covid ilanti thiyana aalochana vachindi impossible and I do back to back sir yeah అండ్ ఈ స్టోరీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్ అందరూ కనెక్ట్ అవుతారండి ఎందుకంటే అందరి ఇంట్లో జరుగుతుంది అందరి ఇంట్లో మర్డర్ జరగకపోవచ్చు ఎక్కడో సూసైడ్ జరగచ్చు ఎక్కడో ఇంట్లోంచి వెళ్ళిపోమనొచ్చు ఇలాంటివన్నీ జరుగుతాయి బట్ ది ఇన్సిడెంట్స్ రిలేటబిలిటీ మాత్రం డెఫినెట్గా ఉంటుంది ఖచ్చితంగా ఇందులో పనిచేసిన ఒక టెక్నీషియన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ హిమ్ లాట్ తను చెప్పిన అమ్మ నా కూతురు అచ్చం ఇదేలా ఉంటుందండి అని చెప్పాడు సాయిచేని చూసి నా కూతురు అచ్చం డిట్టో అసలు నా కూతురు గురించి మీకు ఎలా తెలిసింది అనిపించింది అసలు అందరిలో ఎలాగో ఉంటుంది సార్ ఇది మా కొత్త స్పెషల్గా ఇక్కడ ఏం లేదు అని చెప్పి అని చెప్పాను ఇప్పుడు నేను ఒక చాలా పెద్ద వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్ అందరికి తెలిసిన ఆయన ఆయన కొడుకు ఒక అంటే ఒక పర్టిక్యులర్ బిజినెస్ అది చెప్తే తెలిసిపోతుంది అందుకని చెప్పట్లేదు ఒక హోటల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ హోటల్ స్టాఫ్ అందరికీ ఆ మేనేజ్మెంట్ ఈయన చేసే మేనేజ్మెంట్ నచ్చట్లే అది నాకు బాగా పరిచయం ఆయన సో నేను ఆయనకి చెప్పా సార్ మీ కొడుకు గురించి అందరు ఇలా అంటున్నారండి పనిచేసే కింద పనిచేసే స్టాఫ్ మొత్తం చాలా అన్హ్యాపీగా ఉన్నారు బాగా అంటే నేనేమనుకున్నానంటే ఆయన ఏమంటారు అది ఆయన అతను పిలిచి చెప్తారా ఏదో అలా అనుకున్నా వేస్తాను ఆయన ఏమన్నారంటే నేను ఇంకో హోటల్ పెడతాను ఎందుకంటే ఈ కాన్ టెల్ హిమ్ నాకు బాలీవుడ్లో ఒక సీనియర్ యాక్టర్ కొడుకుని లాంచ్ కొడుకు ఏదో సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు తనకి కొడుకు ఏదో కథ నచ్చింది అనమాట ఈయన అయిన అసలు ఏమాత్రం బాగాలేదు ఈ స్టోరీ స్టోరీ ఏంటో అస్సలు బాగాలేదు ఎందుకు చేస్తున్నావు అది అంటే యూత్కి అదే నచ్చుతుంది అన్న అని చెప్పాయంట అది అవ్వచ్చు కూడా అది మనకే తెలుసు అది యూత్ అదే నచ్చుతుంది కరెక్ట్ అది అది అదేమో పెద్ద ఫ్లాప్ అయింది ఆ సినిమా కానీ మీరు డిసిషన్ తీసుకున్నప్పుడు రెస్పాన్సిబుల్ మీరు తీసుకోవాలి అప్పుడు మీరు ఒక్కరే తీసుకున్నప్పటికీ మీరు ప్రేమించే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారని తీసుకున్న డెసిషన్కి ఫండమెంటల్ తేడా ఉంటుంది నాకు రాకేష్ రోషన్ గారు చెప్పారు రితిక్ కన్న ప్యారే షూటింగ్ జరుగుతున్న మధ్యలో రితిక్ నన్న ఈ సినిమా ఆడుద్ది అంటావా అన్నాడంట అన్నాడంట సినిమా ఆడుద్ది అంటావా అది ఏం చేస్తారండి క్వశ్చన్ అసలు ఇప్పుడు రాకేష్ రోషన్ అంతకుముందు ఫెయిల్యూర్స్ తీసి ఉండొచ్చు రితిక్ రోషన్ ఏమో నా ఫస్ట్ సినిమా ఇది కానీ పోయిందంటే నా కెరియర్ సంగతి ఏంటి అని తన ఫియర్ కరెక్ట్ ఈ సినిమా ఆడుద్ది అంటామండి ఇప్పుడు ఆపేయాలా ఒకవేళ చేసిన చేయలేదు అది వేరే విషయం నో బట్ ద పాయింట్ ఈస్ కాంప్లికేషన్స్ అన్నీ కూడా ఈ బంధాల మధ్య తీసుకునే డెసిషన్స్తో వస్తాయి అందుకని నేను చాలా తెలివిగా బంధాలు వదిలేశాను అది నేను చేసిన ఘనకార్యం చెప్పడానికి ఎగ్జాంపుల్ ఇచ్చాను ఎవరు అందుకని ఎవరు చావాలని చావాలి మన చావు మనం చావాలి క్యారెక్టర్స్ కూడా మన సినిమాలో మర్డర్లో మేము చూస్ చేసుకున్నప్పుడు వెరీ సాటిస్ఫైడ్ ఎండ్ ప్రోడక్ట్ చూసిన తర్వాత ఓకే విలన్ ఇది 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 అనుకున్నారు ఒక తమ్ముడు క్యారెక్టర్ ఒక సిస్టర్ క్యారెక్టర్ లేకపోతే ఒక విలన్ క్యారెక్టర్ ఇలా ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కదా అండ్ ఉన్నది కొంచెమైనా పాత్ర బాగా ఉపయోగించుకున్నారు ఇంక్లూడింగ్ విలన్ అంటే మర్చిపోలేము ఇంకా అబ్బాయి అతన్ని అసలు అతను విలన్ కాదు యాక్చువల్గా
విలన్స్ లేరు అసలు. ఎవరు ఎవరు విలన్ అంటే ది పర్సన్ హూ కిల్డ్ కిల్ చేసింది. విలన్ అంటే నేను సాహిత్యం అంటే తను చంపేవాడు. నాకు నచ్చింది ఏంటంటే వాడికి ఒక జీవితం ఉంది, వాడికి ఒక జీవితం ఉంది, చంపడం వాడి ఉద్యోగం. చాలా క్లియర్ గా ఉంది, ఇవాళ చేయను బర్త్డే ఉంది. నాకు నాకు అది కూడా కాల్లో ఎన్ని మాటలు చేసావు అంటే నా గురించి ఏం చెప్పలేదు అంటే రెజ్యూమే ఇలా ఇంకా దానికి లాయర్ ఏమో అది ఎప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూ వాడిది లాయర్ గారు. ప్రతి ఒక్కరు కూడా అంటే ఉన్నారా వెనకాల వెళ్ళారు కాకుండా దే హ్యాడ్ సంథింగ్ టు పర్ఫార్మ్ అండ్ సో ఫస్ట్ మనం కాస్ట్ చేసి తీసుకుంటాము తర్వాత చేస్తాం తర్వాత అనిపించింది ఎప్పుడైనా అరే ఈ క్యారెక్టర్ ఇంకా ఎవరైనా ఉంటే బాగుండదు లేకపోతే ఇప్పుడు చెప్తాను నిజంగా నిజంగా కాదు అంటే ఇన్నోసెంట్ బాయ్గా ప్రవీణ్ ఉన్నాడు హీస్ ప్లేడ్ హిజ్ ఓన్ క్యారెక్టర్ వెరీ ఇన్నోసెంట్ స్మాల్ వే అండ్ సాహితి అసలు చాలా బాగా చేసింది అసలు అమ్మాయి. సో టోటల్ సినిమాలో యాక్చువల్గా ప్రవీణ్ క్యారెక్టర్ ఏంటి అనేది అంటే మాధవరావుకి ఎక్కడెక్కడ నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్ అది చెప్ప అది చూపెట్టాలి. కొంత బ్రదర్ చెప్పొచ్చు, కొంత ఎవరో చెప్పొచ్చు, ఏదో కూతురు చెప్తున్నప్పుడు మనం వింటున్నాం. ఓన్లీ టైం మీకు అతని క్యారెక్టర్ తెలిసేది ఇంట్లోంచి వెళ్ళినప్పుడు వెనక్కి అక్కడ ఆ ఒక్క క్లోజప్ అంటే ఆల్మోస్ట్ కూతురు వెనకాల నుంచి కాదు. ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఆల్మోస్ట్ సాహితీ లీడ్ తీసుకుంటుంది, సాహితీయే మాట్లాడుతుంది, అది అలా నుంచి ఉన్నాడు. ఆ ఒక్క స్మైల్లో మనకు తెలిసిపోతుంది క్యారెక్టర్ ఎట్లు చూస్తున్నప్పుడు చాలా బాగుంది అది సూపర్. అంటే వాడు ఇంటికి వచ్చి రెండు ఒక రెండు సార్లు ట్రై చేస్తుంటాడు అరడానికి దాన్ని అన్ని చేస్తాడు. ఇప్పుడు అమ్మాయి తీసుకొచ్చేసింది ఇంటికి, ఇప్పుడు ఏం చేయగలవు? అమ్మాయి తీసుకెళ్తుంది ఏం చేయగలవు అని చూసి నవ్వాడు. యాక్చువల్ దాని అర్థం అది. బట్ ఐ థింక్ ఓవరాల్ మన అందరికీ మీరు యాక్టర్స్గా మీకు డైరెక్టర్గా తనకి ఐ ఫీల్ వీ హ్యాడ్ ఎ టెరిఫిక్ ఎక్స్పీరియన్స్. మర్డర్ ఈజ్ ఎ వెరీ ఎడ్యుకేటివ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెనీ వేస్. అంటే నేను అప్పుడే నేను శ్రీకాంత్కి చెప్పాను, ఐ థింక్ ఇట్ ఈ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు గెట్ అ రోల్ లైక్ మర్డర్ అగైన్. అంటే ఎవ్రీ డే ఈజ్ నాట్ సండే అంటారు కదా, ఎవ్రీడే ఈజ్ నాట్ సండే. దిస్ ఫిల్మ్ అది నాకు కెన్ ఐ డూ ఇట్ ఇవన్నీ లేదు సార్, ఇట్ వెంట్ వే బియాండ్ సార్. I did a little too much, I don't know. So on that count, sir, sure. We had a great time and I want to thank Anand for doing a terrific work and of course you and Gayathri. We want to thank you for giving us the opportunity. Naaku ninna chepparu, nenu chusi mimmalni, I thought okay we'll give her this but I don't know how she'll perform ani anukunnanu. Nenu anladu. Are you happy? ఇది కేవలం మీరు కెమెరా పొగిడించుకోవడానికి మీరు చేస్తున్నారు. యూఆర్ ఫ్యాంటాస్టిక్ ఇన్ ద ఫిల్మ్ అండ్ లైక్ ఐ టోల్డ్ యూ నా మోస్ట్ ఫేవరెట్ షాట్ మేడం మీరు దీపం వెలిగించారు. నాకు అది మర్డర్ అది అసలు ఏం పోస్టర్ అవుతుంది చూడండి చక్కని అంటే దాంట్లో స్మైల్ కూడా అంటే ఏమీ వెళ్ళను. సో నన్ను బ్లేమ్ చేశారు సార్, బెయిల్ నేను వెళ్ళాను, జైలు వెళ్ళాను, బెయిల్ నాకు వచ్చింది మొత్తం ఇక్కడే సర్వం ఇక్కడే. చాలా ఇంటెన్స్ మూవీ సార్, ప్రేమ ఉన్నప్పుడు ఇంటెన్స్, కోపం వచ్చినప్పుడు ఇంటెన్స్, ఇంటెన్సిటీ ఎక్కడ డౌన్ అవ్వాలి. ఐ ఆల్వేస్ బిలీవ్ మ్యాడ్నెస్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్, ఎందుకంటే ఏ మాత్రం శృతి మించిన ఇట్ కెన్ లుక్ లైక్ ఎ కామెడీ క్యారికేచర్. యా సో దట్ థింగ్ ఆఫ్ యూ కమింగ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ద రోడ్, అది ఏం మాత్రం ఐస్లో ఇంత ఇంటెన్సిటీ తగ్గిందంటే ఇట్ లుక్ లైక్ ఎ కామెడీ. ఆన్ దట్ నోట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నథింగ్ విశేష్. ఎస్ ఎస్ థ్యాంక్ యూ సార్, బాయ్.
na 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 na